हाय फ्रेंड्स, वेलकम टू रमा व्लॉग्स। ఈరోజు వీడియోలో టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను। మనకు మార్కెట్ లో కూడా టూటీ ఫ్రూటీ దొరుకుతాయి ఫ్రెండ్స్। ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు। ఈ టూటీ ఫ్రూటీలు ఐస్ క్రీమ్ లో గాని, మిల్క్ షేక్ లో గాని, సలాడ్స్ లో, పాయసం లో, బ్రెడ్ లో మనం యూస్ చేసుకోవచ్చు। ఇది అమ్మవాలిల్లు ఫ్రెండ్స్। ఇక్కడ ఒక 3-4 బొప్పాయి చెట్లు ఉన్నాయి। ఈ చెట్టు నుండి మనము పచ్చి బొప్పాయిని తీసుకుందాము। బొప్పాయి వచ్చేసి పాలు గారేంత పచ్చిగా ఉండాలి, అలా ఉంటేనే టూటీ ఫ్రూటీలు బాగా వస్తాయి। ఇప్పుడు ఈ బొప్పాయిని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పేలర్ సహాయంతో పైన ఉన్న చెక్కుని ఇంత తీసేయాలి। ఈ విధంగా చెక్కునంతా తీసేయాలి। పపాయని నిలువుగా కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసివేయాలి। ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి। పైన ఉన్న లేయర్ ని చాక్తో తీసివేయాలి। ఈ విధంగా అన్ని ముక్కలకు పైన ఉన్న లేయర్ ని తీసివేయాలి। లేయర్ తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి। చూసారా, ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి। ఈ ముక్కలని వెజిటేబుల్ కట్టర్ తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఒకవేళ కట్టర్ లేనట్లయితే మనం నైఫ్ తో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 1 లీటర్ వాటర్ పోసి 10 నిమిషాల వరకు మరగనివ్వాలి। ఈ మరిగిన నీటిలో పప్పాయ ముక్కలు వేసి మరొక 10 నిమిషాలు మరిగించుకోవాలి। 10 నిమిషాల తర్వాత బాయిల్ అయిన ముక్కల్ని స్ట్రైనర్లో వేసుకొని డ్రైన్ చేసుకోవాలి। ఇప్పుడు వేరే బౌల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు షుగర్ తీసుకోవాలి। షుగర్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో వాటర్ కూడా అంతే క్వాంటిటీ మనం యాడ్ చేసుకోవాలండి। షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి। పది నిమిషాలు ఈ విధంగా బాయిల్ చేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి। షుగర్ సిరప్ మరీ థిక్గా కాకుండా, పల్చగా కాకుండా ఉండాలి। ఈ వేడి షుగర్ సిరప్లోనే ఉడికించిన పపాయ ముక్కలు వేసి 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి। 10 నిమిషాల తర్వాత షుగర్ సిరప్తో సహా ముక్కలను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు 3 వేరువేరు బౌల్స్లో 2 టేబుల్ స్పూన్ల షుగర్ సిరప్ను తీసుకోవాలి। రెడ్, గ్రీన్, ఎల్లో ఫుడ్ కలర్స్ నేను చూపిస్తున్న క్వాంటిటీతో యాడ్ చేయాలి। అయితే 3 బౌల్స్లో 3 టేబుల్ స్పూన్స్ పెట్టి కలర్ మిక్స్ చేసుకోవాలి। ఒక కలర్లో వాడిన స్పూన్ వేరే కలర్తో మిక్స్ చేయకూడదు, ఎందుకంటే కలర్స్ చేంజ్ అవుతాయి। ఇప్పుడు ఈ 3 కలర్స్ని పపాయ ముక్కలకు కలుపుకోవాలి। ఇంకొక బౌల్లో ఎలాంటి కలర్ కలపకుండా ప్లెయిన్గా పపాయ ముక్కలను తీసుకోవాలి। చూడండి, ఈ విధంగా కలర్స్ అన్నీ కలుపుకోవాలి। ఓవర్ నైట్ అంతా షుగర్ సిరప్లో ఉంచాలి। ఈ విధంగా ఉంచడం వల్ల ముక్కలు షుగర్ సిరప్ను, కలర్ను అబ్జర్బ్ చేసుకుంటాయి। నెక్స్ట్ డే మార్నింగ్ 4 టిష్యూ పేపర్స్ మీద వేసి చూపిస్తున్న విధంగా
वन अवर आरबेकोवाली एक्सेस सिरप अंत टिश्यू पेपर्स अब्जर्व चुस्कटाई तरवा टिश्यू पेपर्स तीसेसी रोजंत एंड आरबी मुखलों मॉइस्चर लेकिन ड्रई अवाली मॉइस्चर उन्नटते मुखक फंगस वे अवकाश उबी मन कंप्लीट ड्रई अर्वा गाजु सीसा की ट्रांसफर चुस्कनी फ्रिज स्टोर चुस्काली डेजर्ट्स आइसक्रीम्स केक्स फ्रूट सलाड्स ब्रेड टूटी फ्रूटी मन वोवच्छ इधी फ्रेंड्स ना वीडियो कच्चे लाइक चेक शेर चयी कूस वालू सब्सक्राइब चुस्को Please like, share, and subscribe.